వెల్కమ్ టు ఓకే టీవీ, దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు లేఖ రాసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని అనుచరులు ఎన్నికల రోజు తర్వాత రోజు సాగించిన హింసాకాండకు సంబంధించిన ఆధారాలతో సహా అందిస్తున్నాం. మాచర్ల మండలం రాయవరం గ్రామంలోని 51వ పోలింగ్ బూత్ లో వైసీపీ గూండాలు టీడీపీ ఏజెంట్లను బయటకు లాగి దాడి చేసి రిగ్గింగ్ కు పాల్పడ్డారు. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ రిగ్గింగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పోలీసులు ఉదాసీనత వైఖరి వల్లే దాడి జరిగింది. బాధితులను రక్షించడంలో విఫలమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. వెల్దుర్తి మండలం కొత్త పుల్లారెడ్డిపురం గ్రామంలో టీడీపీ ఏజెంట్ రేఖ్యా నాయక్ ను బూత్ నుండి బయటకు బలవంతంగా లాక్కొచ్చి కొట్టి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం వైసీపీ కార్యకర్తలు బూత్ వద్ద రాళ్ల దాడికి పాల్పడ్డారు. నరసారావుపేట నియోజకవర్గంలో జీవనోపాధి కోసం పనిచేసుకునే డీజే శివపై రాడ్లు కర్రలతో దాడి చేసి వైసీపీ రౌడీలు చావబాదారు. మాచర్లలో దాడులకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందుగానే రచించుకున్న వ్యూహానికి కొందరు పోలీసులు దన్నుగా నిలిచారు. టీడీపీ కార్యకర్తలు ఓటర్లపై దాడులకు పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాలి. టెస్టింగ్ పెట్టాం, అక్కడ ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం. ఆ నియోజకవర్గ ఆర్ఓ చూస్తారు, జిల్లాలో కలెక్టర్ గారు చూస్తూ ఉంటారు, ఇక్కడ నేను చూస్తుంటారని చెప్పారు. కానీ మీరందరూ ఏం చూశారు? మరి 13వ తారీఖు పగిలితే వెంటనే తెలియాలి కదా మీకు, వెంటనే యాక్షన్ తీసుకోవాలి కదా. తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదు? ఆరోగ్య జరిగితే ఎమ్మెల్యేని వెంటనే పట్టుకొని లోపల వేయచ్చు కదా. అక్కడ ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ ఎమ్మెల్యేని పట్టుకోవాలి కదా. ఎప్పుడైతే బాక్స్ పగల కొట్టారో వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ కానిస్టేబుల్స్? చెరొక్క రెక్క వెలగ తీసి పట్టుకోవాలి ఎమ్మెల్యేది. పట్టుకొని ఆయన పగల కొడతావో పదాన్ని లోపలేస్తాం, అరెస్ట్ చేస్తాం, తీసుకెళ్ళాలా. ఆ కానిస్టేబుల్స్ ఏం చేస్తున్నారు అక్కడ? ఇంకా పోలీస్ అధికారులు ఎవరు డ్యూటీలో ఉన్నారు? సమాధానం చెప్పండి. సెంట్రల్ ఫోర్స్ అది సెన్సిటివ్ బూత్ కింద రికార్డ్ అయింది. మాచర్ల కానిస్టేబుల్స్కి సెంట్రల్ ఫోర్స్ వెళ్ళింది, సిఆర్పిఎఫ్ కావచ్చు, బిఎస్ఎఫ్ కావచ్చు, సెంట్రల్ ఫోర్స్ అక్కడ. సెంట్రల్ ఫోర్స్ ఎందుకు పెట్టలేదు ఇక్కడ? ఈ బూత్ లో సెంట్రల్ పోలీస్ ఆఫీసర్ ఉంటే కాల్చి పడేసేవాడు, ఫైర్ ఓపెన్ చేసి ఉండేవాడు. ఎమ్మెల్యే వెళ్ళేవాడు కాదు, తుపా తీసుకొని కొట్టేవాడు. అతను ఉంటే మొహం ఎమ్మెల్యే మొహం పాలు కొట్టేవాడు. ఎందుకు ఫోర్స్ని ఎందుకు పెట్టలేదు అక్కడ? కావాలని పెట్టలేదా? అక్కడ పెట్టొద్దని ఎవరన్నా చెప్పారా? ఎందుకు సిఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ సెంట్రల్ ఫోర్స్ వచ్చారు కదా, సఫిషియంట్ ఫోర్స్ పంపించారు కదా, మరి ఎందుకు మీరు సెంట్రల్ ఫోర్స్ పెట్టలేదంటే సమాధానం లేదు. ఏదైనా కుట్ర జరిగిందా? మాచర్ల కాన్స్టిట్యున్సీలో సెంట్రల్ ఫోర్స్ని పెట్టొద్దు అనుకున్నారా? బాక్స్ పగిలిందని, ఈవీఎం బాక్స్ పగిలిందని తెలిసినా కూడా రిపోర్ట్ ఇవ్వడానికి 2 రోజులు ఎందుకు పట్టింది? ఆ పిఓ అతను డైరీలో రాశాడా రాయలేదా? ఎమ్మెల్యే వచ్చింది పగలగొట్టాడని రాయాలి కదా. గుర్తు తెలియని మనుషులను రాయటం ఏంటి? మీరు ఎందుకు విచారణ చేయలేదు? మీకు తెలిసిండి, మీ కలెక్టర్ ఎందుకు చెప్పలేదు? ఎవరా కలెక్టరు? ఆ ఆర్ఓ ఎందుకు చెప్పలేదు? ఎవరా ఆర్ఓ? లేకుండా ఇలా ఉంటే రేపు కౌంటింగ్ మీరు ఎలా సక్రమంగా చేస్తారని నమ్మకం ఏంటి మాత్రం అడుగుతున్నారు. 15వ తారీఖున రిపోర్ట్ ఇచ్చామన్నారు, ఏదో పంపించామన్నారు. అదంతా తర్వాత అక్కడ సంథింగ్ జరిగింది, ఇక్కడ ఏదో జరిగింది. ఇక్కడ కుట్ర కుట్రలో ఇక్కడ బయటపడిపోయింది. అందుకే మేము మరలా డిమాండ్ చేశాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయండి. అతను తప్పించుకుపోవటానికి, అతనికి పారిపోవటానికి, అతను మాచర్ల నుంచి లేచిపోవటానికి కారణం పోలీస్ అధికారులు. పోలీసులు అతను పంపించారు, ఎలా పంపిస్తారండి? బాక్స్ పగిలిందని తెలిసిన తర్వాత, బాక్స్ పగలగొట్టాడని తెలిసిన తర్వాత అతను ఎలా పోలీసులు పంపిస్తారు? హౌస్ అరెస్ట్ తీసుకెళ్ళి లాకప్లో పడేయాలి కదా. హౌస్ మీ అరెస్ట్లో ఉండగా ఎలా పారిపోతాడు? పోలీసులు ఎస్కార్ట్ చేయటం ఏంటి? ఏ పోలీ ఎస్పీ అతనికి సహకరించాడా? డిఐజీ సహకరించాడా? ఎవరు సహకరించారు? ఇదంతా కూడా తేల్చాలి. తేల్చాలంటే మీరు తేల్చగలరా? ఇదంతా మీకు తెలియకుండా జరిగిందని కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇదంతా మీకు తెలియకుండా జరిగిందని కూడా ప్రశ్నించాం, సమాధానం లేదు. ఎంక్వైరీ జరుగుతుంది, సిట్ వాళ్ళు చూస్తున్నారు, అటు చేస్తున్నారు. సరే, ఈ పోలింగ్ విషయాన్ని, కౌంటింగ్ విషయానికి వచ్చేటప్పటికి 500 పోస్టల్ బ్యాలెట్కి ఒక టేబుల్ ఉండాలి కౌంట్ చేయడానికి.
మీరు సరిగా సరిపడే కేబుల్స్ వేస్తున్నట్టుగా కూడా మాకు తెలియటం లేదు. అది కూడా చూడండి. ఎలక్షన్ కమిషన్ కోరుతుంటారు. కొన్ని పోస్టల్ బ్యాలెట్స్ మీద గెజిటెడ్ ఆఫీసర్ స్టాంప్ వేయలేదు. కొన్నింటి మీద వెనక కాశ్మీర్ సిగ్నేచర్ వేయాలా, అది చేయలేదు. వాటన్నిటిని కూడా ఎలవ్ చేయండి, తర్వాత అవతల వారు డిస్మార్కల్ చేయమని అవకాశం ఉందంటే అవన్నీ ఇంపేటివ్ ఇస్తూ ఉన్నారు. తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యే మినిస్టర్ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, బాగా మైక్ తీసుకుంటే బాగా మాట్లాడతారు ఆయన. ఆయన కౌంటింగ్ అయిపోయామని రా మీ సంగతి తెలుస్తా. మినిస్టర్ అండి అతను, గౌరవ మినిస్టర్ అండి, స్టేట్ కేబినెట్ మినిస్టర్ అండి. ఎలక్షన్లు అయిపోతే మీ సంగతి తెలుస్తా, ఒక్కొక్కడిని లేపేస్తా. ఏమి లేపుతాడు ఆయన, ఏమి లేపుతాడు, ఎవరితో లేపుతాడు, ఎవరిని లేపుతాడు? బుద్ధి ఉన్న మాటలనా? ఒక మంత్రిగా అట్లా అనొచ్చా? జ్ఞానం ఉందా మంత్రి? కాకాని గోవర్ధన్ రెడ్డికి అన్నింటిలో ఉంటాడు అతను. అతని కారు అక్కడ దొరికిందంట, అతని స్టిక్కర్ అక్కడ దొరికిందంట. బెంగళూరులో రేవ్ పార్టీలో అడుగు తీసిన నాన్సెన్స్. నాది కాదు ఏది కాదు దొరికింది, నాది కాదు, నాది కాదంట. దొంగతనంగా కేసు పేపర్లు పోయినారంటే నాది కాదంట. అన్ని ఆయనే చేస్తుంటాడు. అందుకని ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేయించి వాడిని అరెస్ట్, సారీ ఆ మంత్రిని అరెస్ట్ చేసి లోపల పడండి, లేకపోతే ఆయన ఎగిరిపోతాడు. మన మాచర్లు ఎగిరిపోయినట్టు, పిన్నెళ్ళు ఎగిరిపోయినట్టు కాకాని కూడా ఎగిరిపోతాడు. ఎగిరిపోకముందే అతన్ని ఇట్లా థ్రెటనింగ్గా రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని లేపేస్తా అని మాట్లాడినందుకు అతన్ని ఇమ్మీడియట్గా, అతను లేచిపోకముందే ఎలక్షన్ కమిషన్, లేకపోతే పోలీస్ అధికారులు, లేకపోతే సిట్ అధికారులు అతన్ని పట్టుకొని బంధించాలని చెప్పి కూడా మేము కోరటం జరిగింది. తర్వాత చైతన్య అని డిఎస్పీ ఉన్నాడు, ఈ అఘాయిత్యాలకి ఆగడానికి అతను నంబర్ వన్ స్టేట్లో. మరి ఎందుకో కారణం ఏంటో తెలియదు, అతను ఇంతవరకు సస్పెండ్ చేయలేదు, అతని కేసుల్లో అరెస్ట్ చేయలేదు. చాలా దుర్మార్గంగా ఉంది. అతను చేసిన అఘాయిత్యాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అతను రాజంపేట నుంచి ఎందుకు తాడిపత్రికి వచ్చాడు, ఏ ఆఫీసర్ అతన్ని పంపించాడు, తాడిపత్రి అతను చేసిన అఘాయిత్యం ఒక అంగవైకల్యం కలిగిన వాడిని, దివ్యాంగుని కూడా కాల్తో తన్ని కులం పేరెత్తి తిట్టి ఇవన్నీ చేస్తే అతను ఈ పాటికే అరెస్ట్ చేసి లోపలేయాలా, అతన్ని అరెస్ట్ చేయాలా, సస్పెండ్ చేయటం కాదు, అరెస్ట్ చేసిన తర్వాత సస్పెండ్ చేయాలా, అతన్ని జైలుకు పంపాలని చెప్పి కూడా మేము కోరటం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓకే టీవీ. థాంక్స్ ఫర్ వాచింగ్.